ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్ నాయుడు అరెస్ట్, వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు ఆరోపణలు. చంద్రబాబును ఒప్పించి హోమంత నవ్వుతా, కాకి డ్రెస్ అంటే విరక్తి కలుగుతుందంటూ అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు. అచ్చెన్ నాయుడును బేషరతుగా విడుదల చేయాలన్న చంద్రబాబు, రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ట అని నారా లోకేష్ విమర్శ. దువ్వాడ శ్రీనివాస రాచకం డీజీపీకి కనిపించలేదా? అచ్చెన్న కోరూల్ వైసీపీ నేతలకు మరో రూలా అని ప్రశ్నించిన పట్టాభి. అచ్చెన్న అరెస్టు వైసీపీకి సంబంధం లేదు, ఆయన దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ధర్మాన కృష్ణదాస్ విమర్శ. పట్టాభిపై దుండగుల దాడి, ఇంటి నుండి ఆఫీస్కు వెళుతుండగా ఘటన. దాడిలో గాయపడ్డ పట్టాభిని పరామర్శించిన చంద్రబాబు, వైసీపీ గూండారాజ్యానికి ఇదే సాక్ష్యమని విమర్శ. నాపై దాడి వెనుక కొడాలి నాని హస్తం ఉంది, వల్లభనేని వంశీ ఇంట్లో ప్లాన్ చేశారన్న పట్టాభి. పట్టాభిపై గూండాల దాడి రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితికి ఇది నిదర్శనమని సుజన విమర్శ. ఏకగ్రీవాలకు ఈసీ వ్యతిరేకం కాదు, పారదర్శకంగా ఎన్నికలు జరగాలని విశాఖ అధికారులకు నిమ్మగడ్డ సూచన. నీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు బెదిరేవారు లేరు, అధిక ప్రసంగాలు తప్ప నిమ్మగడ్డ పనిచేయడన్న విజయసాయి. నిమ్మగడ్డ టీడీపీకి సహకరిస్తున్నారు, బాబు వద్ద పనిచేసిన విషయం కూడా చెబితే బాగుండేదన్న మంత్రి పెద్దిరెడ్డి. ఎలక్షన్ కమిషన్ను వైసీపీ పోటీ పార్టీగా భావిస్తోంది, ప్రత్యర్థులపై తప్పుడు కేసులను బనాయిస్తున్నారన్న సోము వీర్రాజు. దళిత ఆదివాసీయులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు, అధికార పార్టీపై ఎస్ఈసీకి శైలజానాథ్ ఫిర్యాదు. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ, నిమ్మగడ్డ అంశంపై చర్చ, ఎస్ఈసీ అంశం కావడంతో విస్తృతంగా చర్చించాలని నిర్ణయం. ఏపీలో రెండవ విడత ఎన్నికలకు నామినేషన్లు, 3335 పంచాయతీలలో ఎలక్షన్స్. కొడాలి నాని నోరు తెరిస్తే బూతులే, నోటిని ఫినాయిల్తో కడిగినా మంచి మాటలు రావన్న జేసీ పవన్ రెడ్డి. ఏపీలో నియంత పాలన కొనసాగుతోంది, జగన్ దుర్మార్గ పాలనకు అచ్చెన్ నాయుడు అరెస్ట్, నిదర్శనమన్న కాల్వ శ్రీనివాసులు. ఆలయాలపై దాడులపై చర్చించాలి, 0 ఓవర్లో చర్చకు జీవీఎల్ నోటీసు. వింత వ్యాధి నియంత్రణకు బాగా కృషి చేశారు, వైద్యారోగ్య శాఖపై మంత్రి ఆళ్ల నాని ప్రశంసలు. రాజధాని ఏదో తెలియనప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్టు ఎలా ఇస్తారు? సీఎం రాష్ట్ర రాజధాని ఏదో తేల్చాలన్న రఘురామకృష్ణరాజు. రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు, అమరావతే రాజధాని అని ప్రకటించే వరకు నిరసనలు ఆగవని హెచ్చరిక. సమయం వచ్చినప్పుడు కేటీఆర్ సీఎం అవుతారు, సమిష్టి నిర్ణయంతోనే పదవి చేపడతారన్న బొంతు రామ్మోహన్. రాజయ్య కడియం శ్రీహరులకు కేసీఆర్ విలువలేకుండా చేశారు, నాయకుడు చేసిందే ఇప్పుడు పార్టీ నేతలు కూడా చేస్తున్నారన్న విజయశాంతి. సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహి, దళితులను అవమానిస్తే అసలు సహించమన్న మోత్కుపల్లి నరసింహులు. దేశ రక్షణ కోసం ఇతరులపై ఆధారపడం, బెంగళూరులో తేజాస్ ఉత్పత్తి లైన్ను ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్.
రైతు సమస్యలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు రసాభాసగా మారిన రాజ్యసభ విపక్షాల వాకౌట్. లోక్సభలోనూ ఇదే రకడ రైతు సమస్యలపై ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలు. రైతులను అడ్డుకునేందుకు రోడ్లపై సిమెంట్ పోతలతో మేకులు, వంతెనలు నిర్మించాలని సెటైర్లు వేసిన రాహుల్ గాంధీ. పెట్రోల్ మద్యం ధరలు పెరగబోవు, బడ్జెట్ తర్వాత రాయితీలు ప్రకటించిన కేంద్రం.